హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే నేను గ్లాస్ కేక్స్ అండి, గ్లాస్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. వీటిని మనం గ్లాసెస్లో కానివ్వండి, లేదంటే జార్ కేక్స్ అంటూ ఉంటారు కదా, గ్లాస్ టైప్లో ఉండే, సో అలా జార్ కేక్ జార్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ గ్లాస్ కేక్స్ అయితే ఆ రోజు నేను 50 గ్లాస్ కేక్స్ ఆర్డర్ అయితే ఇచ్చానండి. సో ఎలా ప్రిపేర్ చేశారనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి, అలాగే ఈచ్ గ్లాస్ ఎంతకి సేల్ చేశాను అనేది కూడా చెప్తాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఏంటంటే ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ ఏంటంటే మనం కేక్కి బేస్, అంటే ఈ గ్లాస్ కేక్స్ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ బేస్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ రోజు నేను 50 గ్లాస్ కేక్స్ కాబట్టి నేను 4 టైమ్స్ అయితే, అంటే 4 బేసెస్ని, కేక్ బేసెస్ని 4 టైమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. 4 అంటే 1 కేజీ 1 కేజీ 1 కేజీ, అలా 4 కేజెస్ నేను బేస్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట 50 గ్లాస్ కేక్స్కి. ఆ తర్వాత 50 కాదు, నేను ఇక్కడ 1 బై 1 పెట్టుకున్నాను కదా, ఫస్ట్ అసలు మామూలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తున్నాను. మనం విప్పింగ్ క్రీమ్ అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అలాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, మనం యూజ్ చేసే గ్లాసెస్లో కూడా సైజెస్ ఉంటాయి అనమాట. 150 ml అని, 250 ml అని, అండ్ 300 ml అలా ఉంటాయి అనమాట. సో సైజ్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్ వచ్చేసి 250 ml గ్లాస్ అనమాట. ఇది కాస్ట్ ఎంత చెప్తాను అనేది మీకు లాస్ట్లో చెప్తానమాట. సో వీడియోని చూస్తూ ఉండండి. ఫస్ట్ ఏంటంటే మనం బేస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, నార్మల్ వెనీలా బేస్ ప్రిపేర్ చేసుకున్నానండి. అందులో ఇంకేమీ సపరేట్గా ఫ్లేవర్ ఏమీ యాడ్ చేయకుండా నార్మల్ వెనీలా బేస్ ఉంటుంది కదా, అదే ప్రిపేర్ చేసుకున్నాను. విప్పింగ్ క్రీమ్ కూడా ఎక్కువగా బీచ్ చేసేసుకుని ముందుగానే పెట్టుకున్నాను అనమాట. కావాల్సింది ఏంటంటే ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసి, ఫస్ట్ ఏంటంటే ముందు విప్పింగ్ క్రీమ్ అనేది కింద పార్ట్లో వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మొత్తం స్ట్రాబెరీ ఫ్లేవర్తో చేస్తాను కాబట్టి స్ట్రాబెరీ క్రష్ని క్రీమ్ అప్లై చేసిన తర్వాత క్రీమ్ మీద వేసుకోవాలన్నమాట. అది మీ ఇష్టం అనమాట, మనం గ్లాస్ ఎడ్జెస్ అంతా వేసుకోవచ్చు, అలా ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ ఇలా వేసుకుంటే ఏంటంటే గ్లాస్ మనం ఫైనల్ లుక్ చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఇలా క్రీమ్ వేసి క్రీమ్ చుట్టూత ఇలా వేసుకోవాలన్నమాట స్ట్రాబెరీ క్రష్ను. ఇలా క్రష్ కాకుండా ఏంటంటే మనకి స్ట్రాబెరీస్ కూడా అమ్ముతారు కదా, వాటిని చిన్న చిన్న స్లైసెస్ కింద కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు. బట్ స్ట్రాబెరీస్ అనేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఈ గ్లాస్ కాస్ట్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ మొత్తం స్ట్రాబెరీ క్రష్ వేసేసిన తర్వాత నేను బేస్ ఉంటుంది కదండి, ఆ బేస్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని దానిపైన మనం క్రష్ వేసాం కదా, క్రష్ పైన ఇలాగ కొంతవరకు వేసుకోవాలన్నమాట. ఇలాగ మీకు ఇక్కడ వీడియో క్లియర్గా కనిపిస్తుంది కదా, ప్రతి గ్లాస్లో కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న కేక్ బేస్ని అయితే వేసుకోవాలన్నమాట. అండ్ ఇలా వేసిన తర్వాత షుగర్ సిరప్ ఉంటుంది కదండి, షుగర్ సిరప్ని ఇలా ఏదైనా ఒక బాటిల్లో పెట్టి చిన్న చిన్నగా కన్నాలు అయితే పెట్టి వేసుకుంటే మొత్తం అంతా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కువ వేసుకోకూడదండి షుగర్ సిరప్, మనకంతా కూడా ముద్ద ముద్దగా అయిపోతుంది అనమాట. సో లిమిట్గా అనమాట, ఇలాగా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో వేసుకుని చాలా బాగుంటుంది. అండ్ షుగర్ సిరప్తో కూడా లైట్గా సోక్ చేసిన తర్వాత మళ్ళీ విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా ఇక్కడ లేయర్ కింద ఇలా చక్కగా చుట్టూతూ వేస్తూ ఉంటే మనకి నీట్గా కనిపించేటప్పుడు గ్లాస్ అనేది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో మొత్తం అన్నీ కూడా మళ్ళీ విప్పింగ్ క్రీమ్తో చక్కగా బోర్డర్ అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. సో అలా మొత్తం గ్లాసెస్ అన్నీ ఫినిష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన ఏం చేస్తానంటే స్ట్రాబెరీ క్రష్ ఉంటుంది కదండి, మళ్ళీ క్రష్ వేస్తానన్నమాట. ఇదంతా ఏంటంటే మనకి నీట్గా లుక్ కనిపించడం కోసం. జస్ట్ ఈసారి అయితే ముందు వేసిందేమో మొత్తం వేసాను, ఈసారి జస్ట్ ఎడ్జెస్లో, ఆ సైడ్ ఎడ్జెస్లో మాత్రమే వేస్తున్నానమాట. ఎడ్జెస్ మొత్తం వేసేసి ఆ తర్వాత దానిపైన మళ్ళీ సెకండ్ ఫినిషింగ్ వచ్చేసి కేక్. కేక్ని స్లైసెస్ కింద కట్ చేసాను, చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం కదా, మళ్ళీ కేక్ అయ్యే పీసెస్ని అయితే ఇలా ఫైనల్గా వేసుకోవాలన్నమాట. ఇది 250 ml గ్లాస్ కాబట్టి 2 లేయర్సే వస్తాయండి కేక్ లేయర్స్. అదే 300 ml అయితే 3 లేయర్స్ వస్తాయన్నమాట. కేక్ అనేది 3 లేయర్స్ కింద ఇంకొంచెం పెద్ద గ్లాస్ వస్తుంది అనమాట. సో మనకి గ్లాస్ పెరిగే కొద్దీ లేయర్స్ అనేవి, సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో 2 టైమ్స్ మాత్రమే వేసాను, గమనించారా, ఇక్కడ నేను 2 టైమ్స్ మాత్రమే ఇక్కడ కేక్ బేస్ అనేది వేసాను అనమాట. అండ్ కేక్ వేసిన తర్వాత మళ్ళీ వన్స్ షుగర్ సిరప్. ఈ షుగర్ సిరప్ అనేది ఏంటంటే స్ట్రాబెరీ కాబట్టి స్ట్రాబెరీ క్రష్ని లైట్గా యాడ్ చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్ట్రాబెరీ ఫ్లేవర్ని అంటే ఎమల్షన్ కూడా యాడ్ చేశాను అనమాట, అందుకని చెప్పి మీకు ఆ కలర్లో ఉంది. అండ్ ఇదంతా మళ్ళీ ఒకసారి లైట్గా సోక్ చేసుకొని అండ్ ఫైనల్గా లైట్గా జస్ట్ సైడ్స్ అనమాట, సైడ్స్లో నేను క్రష్ అనేది అలా యాడ్ చేశాను అనమాట. క్రష్ కూడా యాడ్ చేసి ఇంకా ఫినిషింగ్ ఏంటంటే చక్కగా మనం మనకి
పైపింగ్ బ్యాగ్లో మనం నోజిల్స్ ఉంటాయి కదా, నేను ఫ్లవర్ నోజిల్ పెట్టాను అనమాట. నోజిల్ పెట్టి నీట్గా మంచిగా ఒక డిజైన్ లాగా ఫ్లవర్ లాగా వేసుకుంటే ఇది ఫైనల్ లుక్ కాబట్టి మంచిగా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు అనమాట. ఆ 2D నోజిల్తో వేసుకోవచ్చు అనమాట. ఏ నోజిల్ అయినా పర్వాలేదు, మంచిగా మీకు ఏ నోజిల్ అయితే మంచిగా అనిపిస్తుందో ఆ నోజిల్తో చక్కగా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకోవాలి అనమాట. మొత్తం అన్ని గ్లాసెస్ మీద చక్కగా మంచిగా ఒక ఫ్లవర్ అయితే ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా ఏంటి అంటే ఇంకా క్రష్ ఏమీ యాడ్ చేయనండి, యాడ్ చేయకోకుండా ఇప్పటికే క్రష్ అనేది చాలా యాడ్ చేశాను కదా, మంచిగా లుక్ మీకు చూపిస్తాను క్రష్ అనేది ఎందుకు అలా సైడ్స్ యాడ్ చేశాను అనేది. చక్కగా గ్లాస్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట లుక్ చూడడానికి. మొత్తం అంతా అయిన తర్వాత మనం ఫినిషింగ్లో మనకు చక్కగా గార్నిషింగ్ కోసం పైన మనకి స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి, స్ప్రింకిల్స్తో వేసి నీట్గా పెట్టేసుకోవడమే అనమాట. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదేంటంటే జస్ట్ ఇవి ఓన్లీ స్ట్రాబెరీ కాబట్టి స్ట్రాబెరీతో చేశానండి. అదే లేదు అంటే మీరు చాక్లెట్ చేసుకోవచ్చు, వెనీలా చేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చిందండి. నేను ఇది ఈచ్ గ్లాస్ వచ్చేసి 80 రూపీస్కి అయితే సేల్ చేశాను అనమాట. ఓన్లీ 250 ml 80 రూపీస్ అండి. అదే నేను 300 ml అయితే 100 రూపీస్కి సేల్ చేస్తాను, 95 నుంచి 100. అంటే నేను డెకరేషన్ చేసేదాన్ని బట్టి కాస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు వీడియో హెల్ప్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.